అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం రెండు మూడు రోజుల నుంచి కుప్పంలో జరుగుతున్న పరిణామాల మీద రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేలూరైనాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా సొంత నిజవర్గానికి ప్రజల పచ్చాన మరి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడానికి మరి సొంత నిజవర్గానికి వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రి మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మరి రాళ్ల దాడి కానీ మరి అదే విధంగా అన్నా క్యాంటీన్ పగల కొట్టడం కానీ మరి అదే విధంగా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నల్ల జెండాలతో నిరసన తెలియజేయటం మరి తమిళనాడు నుంచి రౌడీలు తీసుకొచ్చి రౌడీ రాజశేఖర రెడ్డి పరిపాలన చేయటం ఇది బాధాకరం. ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ దాని భాగంగా నిన్నటి రోజున మరి కొడాలి నాని సన్నాసి మరి మాజీ ముఖ్యమంత్రి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల్ని నోటికి వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఎందుకు పోయినాడంటాడు, ఆడికి ఏం పని అంటాడు. ఈ పిచ్చోడికి ఒకటే చెప్తున్నా, సొంత నిజవర్గం కుప్పం అంటే మరి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే కుప్పం. మరి ఆ విధంగా ప్రజల కోసం నిరంతరంగా పనిచేసి అక్కడనే ఎన్నికైన తర్వాతనే ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేపట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడిది, తెలుగుదేశం పార్టీది. నీకేం తెలుసురా సన్నాసి, తిన్నింటి వాసాలు ఎంచోడికి తెలుగుదేశం పార్టీతో మరి అనేక రకాలుగా లబ్ధి పొంది మరి తెలుగుదేశం పార్టీకి ఎన్నుపోటు పొడిచి మరి జగన్మోహన్ రెడ్డి శంఖనాశనం పోయినాడు. నీకేం తెలుసురా సన్నాసి, ఇంకొక సూరి కొడలనాన్ని జాగ్రత్త, నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే పిచ్చోడ అసలు సన్నాసి నడుకోను. నువ్వు సన్నాసి అసలు మనిషను, అసలుగా ఒక రాక్షసులుగా ఒక రాక్షసుని నడుకుండా మరి నీ రూపం అసలు అర్థంలో నీ ముఖం ఎప్పుడన్నా చూసుకున్నావా? నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు నిజవర్గం గురించి మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు పర్యటన గురించి మాట్లాడతావా? కాబట్టి జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో, మాట్లాడలో మాట్లాడకపోతే నీ పట్ల ఏడదీస్తాం, నీ బట్టలు ఏడదీస్తాం, ఊరి మేనం చేస్తామని కూడా హెచ్చరిస్తాం. కొడాలి జాగ్రత్త, ఎన్ని రోజులు నీ జగన్మోహన్ రెడ్డి నీకు అండగా ఉంటాడు, ఎన్ని రోజులు నీకు ముఖ్యమంత్రిగా ఉంటారు? మీ పార్టీని మిమ్మల్ని కాలగర్భంలో కలిపే రోజులు దగ్గరున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు రాబోతాయి. ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవడైతే ఈ సన్నాసుల్ని ఎవడైతే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడిన వాళ్ళకందరినీ ఇంట్లో పంపించాలని ఎదురు చూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా? అసలు మీరు మనిషేనా? కడుపు కన్నం తింటారా? గడ్డి తింటారా? అన్నా క్యాంటీన్ దొరకకుండా అన్నం పెట్టేదానికి నిరుపేదలకు నిరుద్యోగులకి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే అన్నా క్యాంటీన్ పగలగొడతారా? అసలు మీకు మానవత్వం ఉందా? అసలు మనుషులేనా మీరు? మీ ముఖ్యమంత్రి గారికి ఆర్థిక నేరగాడు, ఆయనకి ఏమన్నా రాజకీయ అనుభవం ఉందా? 14 నెలలు 16 నెలలు జైల్లో ఉన్నాడు, 11 చార్జ్షీట్లు వేసుకున్నాడు, జైలు చెప్పుకూడదు దీని వాళ్ళకి, మీకేం తెలుస్తుంది? ఆ విధంగా జైలు పోయించిన వాడికి మీకేం తెలుస్తుంది అయ్యా? ఎంతోపు చూడు, మీరు ప్రజల కోసం ఒకటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పనిచేసేవాడవుతే, ఆత్మవిశ్వాసం ఉంటే, రాజకీయ అనుభవం ఉన్నవాడవుతే, ప్రజలకు సంబంధించిన ప్రజా ఏదికి 10 కోట్లు పెట్టి ఆ రోజు ప్రజల కోసం కట్టించిన ప్రజా ఏదికను కూలగొట్టి మూట కట్టుకున్నాడు మీ ప్రభుత్వం, మీ జగన్మోహన్ రెడ్డి. మీరు మాట్లాడతారా? ఆ నుంచి మొదలుపెట్టారు, ఇసుక పాలసీ తీసుకొచ్చినారు, మరి 30 లక్షల మంది కార్మికుల్ని, భవన నిర్మాణ కార్మికులను రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ అమ్మోని ఆకులేని అర్చేటిగా వాళ్ళని ధర్నాలు ఉద్యమాలు చేపించారు. ఆ నుంచి మళ్ళా వచ్చారు, మరి మద్యం ఆ రోజు నిషేధం చేస్తానని మరి మద్యాన్ని హెచ్చలు విడిగా పెంచి మరి ఈరోజు ఎంతోమంది ప్రజలతో ఉసులు పోసుకుంటూ ఎంతోమంది ఆడపడుసులు తాలిబొట్లు దింపేసిన ఘనత మీరు మాట్లాడతారా? మరి అదేవిధంగా మరి కరెంటు బిల్లు ఆ రోజు బాధుడే బాధుడు అని చెప్పినా మీరు, మరి ఈరోజు ఏమైంది? మరి కరెంటు బిల్లు పెంచారు, బస్ ఛార్జీలు పెంచారు, గ్యాస్ పెంచారు, పామ్ ఆయిల్ పెంచారు, చింతపండు పెంచారు, ఉప్పు పెంచారు, మరి అన్నీ పెంచి పెట్రోల్, గ్యాస్, కృష్ణాలు అన్నీ పెంచి ఈరోజు ప్రజలకు భారంగా మీరు ఈరోజు ప్రజలు బాధపడుతుంటే మీరు మాట్లాడతారా? ఇప్పటికైనా సిగ్గుతో తల ఉంచుకోకపోతే, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పకపోతే ఈ ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే తెలియజేస్తున్నా, అసలు నువ్వు మనిషేనా? ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన ఉండాతనమా? ఒక మాజీ ముఖ్యమంత్రి మరి ఆయన పర్యటన సొంత నిజవర్గానికి పోతే అక్కడ ఉండే ఎవరైనా ఇన్ఛార్జీలు కదా, ఆడు ఏమైనా జరిగితే నాకు వస్తుంది, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను, మరి ఎక్కడగా నా ఇబ్బంది కలిగించకూడదని పోలీసుల్ని హెచ్చరిక చేసి అక్కడికి ఆయనకి పేచిగా తిరగడానికి, ఆడ పర్యటించడానికి నువ్వు బందో ఆ విధంగా కల్పించాల్సింది పోయి మరి ఈరోజు రౌడీల్ని మరి తమిళనాడు నుంచి పిలిపించి అక్కడ అన్నా క్యాంటీన్ పగలగొట్టిస్తావా? మరి అక్కడ ప్రజల్ని మరి ఇబ్బంది కలిగించి కార్యకర్తలను రాళ్ళు కొడతాం ఆయనకు అండగా నిలబడితే అసలు మనిషేనా మీరు? మానవత్వం ఉందా? రెండోది అయినగా అనుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు నువ్వు, ఎక్కడికక్కడికి తెలుగుదేశం కార్యకర్తలు ఈ రాష్ట్రంలో 60 లక్షల మంది కార్మికులు ఉండే మరి కార్యకర్తలు ఉండే పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
అరవై లక్షల మంది కార్మికులుగా కార్యకర్తలు ఒక్క సూరి తిరుగుబాటు చేస్తే మీ పార్టీ మీరు ఎక్కడ చెప్పండి? నీ 150 మంది ఎమ్మెల్యేలుగా తట్టుకుంటారా? 22 మంది ఎంపీలు ఉంటారా? మేము అనుకుంటే మేము నడి బిగిస్తే తెలుగుదేశం కార్యకర్తలు ఒక్క సూరి కన్ను ఎర్రగజేస్తే మాడి మసైపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మేము ఓపికతో ఉన్నాం. మా ఓపికని ఇంకొక రకంగా చూసుకోవద్దండి. రాబోయేది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ రోజు మీకు ఎవడవుతే ఈ రోజు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడిన వాళ్ళకే ఆ రోజు చూడండి మీరు తీవ్ర పరిణామాలు. పోలీసు యంత్రాంగానికి హెచ్చరిస్తున్నాం. మీ ఉద్యోగాలు శాశ్వతం సార్. మీరేంది ఇచ్చం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మాతో పనిచేస్తారా? ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను ఊరిక లాఠీ తట్టంటారు కా అరుణల్ని అన్నా క్యాంటీన్ పగల కొట్టుంటే మమ్మల్ని అయితే అక్కరంగా అరెస్ట్ చేస్తారా? అంటే మేము మనుషులు కదా, వాళ్ళైన మనుషులు. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏమైనా ఆలోచన చేసుకోవాలని హెచ్చరిస్తూ మరి పోలీసు యంత్రం ఒక నమ్మకం లేదా నమ్మకాన్ని ఒమ్ము చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న మీ పార్టీని కాలగలుపులో కలుపుతాం. ఇప్పటికైనా మీ మాజీ మంత్రులు కానీ మరి మంత్రులు కానీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడిపోతే సల్తన్ రామకృష్ణారెడ్డి గారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నాం.